ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ నేతలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉమా మాట్లాడుతూ తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులేసుకుని తాము నిర్మించినట్టు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. టిడ్కో ఇళ్లను టీడీపీ నిర్మించిన విషయం కొడాలి నానికి తెలియదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మూలన పడేసిన ఇళ్లను ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా రంగులేసి తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. డిమాండ్ చేస్తున్నా జాలి, ఈ ప్రెస్ మీట్ లో నేను అడిగే అనుమతినే మీరు పర్మిషన్ అడగమంటున్నారు కదా. మీడియా ద్వారా ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇరిగేషన్ మంత్రికి చెప్తున్నా, ఇరిగేషన్ అధికారులకు చెప్తున్నా, చీఫ్ సెక్రటరీకి చెప్తున్నా, జిల్లా కలెక్టర్కి చెప్తున్నా, జిల్లా ఎస్పీకి చెప్తున్నా, మాకు అనుమతులు మంజూరు ఇవ్వండి, పత్రికా ప్రకటన ఇవ్వండి, స్పష్టంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనవసరంగా నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. కూర్చోబెడితే అక్కడ సోదరులు వచ్చారు నా దగ్గరికి. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉండగా ఈ పోలవరం ప్రాంతం ఏరియాలో మైనింగ్ చేద్దామని వచ్చాడంట. ఏం మైనింగు? సిలికాను, అబ్రకం, రంగురాళ్ళు, క్వార్జీ, గంధకం, ఏ ఊళ్ళు తిరిగాడు? టేకూరు, శివగిరి, చౌడూరు, తెల్లదెబ్బలు, ఇట్లా చాలామంది పేర్లు కూడా చెప్పారు ఎవరితో కలిసి తిరిగారో. కాబట్టి వివరణ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారే. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ర్యాంప్ కూడా ఉంది అక్కడ. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళినా వాళ్ళు ర్యాంప్ వేసుకున్నారు. ఆ ఏరియాలన్నీ జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చేద్దామని, మైనింగ్ చేద్దామని ఎంత దురదృష్టి ఉందయ్యా నీకు. ఎంత అవగాహన ఉంది మైనింగ్ మీద పోలవరం ప్రాంతంలో? నిన్న ఇవన్నీ కూడా వాళ్ళ ఏరియాలో చెప్పారు. మెట్టిగూడెం, పాపికొండలు, కొండమొదలు, గ్రానైట్ అంటే ఏరియాలో ఇవన్నీ కూడా ఈ అక్రమ మైనింగ్ అంతా ఏరియాలో చేపిస్తూ మీడియా గొంతు నొక్కేస్తుంది.